హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 30x50 వెస్ట్ ఫేసు హౌస్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. 30 అడుగులు అంటే మనకి 30 అడుగులు వెడల్పు వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 50 అడుగులు అనేది మనకి పొడవు అయితే రావడం జరుగుతుంది. ఈ ఇంటికి చుట్టూ కూడా మనకి ఒక లైన్ గీసాం కదా, ఇది మొత్తం మనకి ఏంటంటే ప్రహరీ గోడ వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇంటికి ఎక్కడ కూడా టచ్ కాకుండా ఉంటుంది, వాస్తు ప్రకారంగా కూడా ఉంటుందన్నమాట. ఇది మనకి వెస్ట్ ఫేస్తో ఉంటుంది ఈ హౌస్ ప్లాన్ అనేది. ఓకే, మిగతా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇంటి గోడకి అలాగే ప్రహరీ గోడకి కూడా చుట్టూ కూడా మనకి టచ్ అవ్వకుండా ఇటు సైడ్ 2 అడుగులు వదలటం జరిగింది. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా 2 అడుగులు వదలటం జరిగింది. అదేవిధంగా ఇటు సైడ్ చూసుకుంటే మనకి 3 అడుగుల 6 అంగుళాలు అనమాట, 3 అడుగుల 6 అంగుళాలు అయితే వదలటం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ప్లాన్ అనేది. చుట్టూ కూడా మనకి ఎక్కడ టచ్ కాకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆరెంజ్ కలర్లో మార్క్ చేసినవన్నీ డోర్స్ అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా గ్రీన్ కలర్లో మార్క్ చేసిన మొత్తం కూడా మనకి విండోస్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మనకి టోటల్గా ఎంట్రన్స్ అయితే మనకి ఇటు నుంచి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ఈ ఎంట్రన్స్లోంచి మనం లోపలికి వచ్చినట్లయితే మనకి ఇది మొత్తం కూడా పార్కింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇది మొత్తం కూడా మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది. ఈ పార్కింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్లయితే మనకి 15 అడుగులు పొడవుతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 14 అడుగుల 11 అంగుళాలు అయితే మనకి వెడల్పు అయితే రావడం జరిగింది. ఇది మొత్తం కూడా మనకి పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ పైకి వెళ్ళడానికి. మీరు ఇక్కడ చూడొచ్చు, పైకి వెళ్ళడానికి మనకి ఇక్కడ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 3x3 మొత్తం 6 అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది. అదేవిధంగా 12 అడుగులు పొడవుతో అయితే ఈ మెట్ల ల్యాండింగ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు మనం హౌస్ లోపలికి ఎంటర్ అయినట్లయితే ఫస్ట్ మనకి స్టార్టింగ్ లోపలికి వెళ్ళిన అమ్మటినే మనకి కనిపించేది ఏంటంటే మొత్తం కూడా మనకి హాల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి స్టార్టింగ్లో మనకి హాల్ అయితే వస్తుంది. అలాగే మనకి అవతల కిచెన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఒక ఆర్చి అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఓపెన్గా కూడా వదిలేసుకోవచ్చు అనమాట. ఈ హాల్ సైజ్ చూసుకున్నట్లయితే 20 అడుగుల 6 అంగుళాలు అనేది మనకి పొడవు అనేది వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 10 అడుగుల 8 అంగుళాలు అనేది మనకి వెడల్పు అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకు కొంచెం స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 2 బెడ్రూమ్లకి వెళ్ళడానికి మనకి అటు ఒక బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్లకి మనకి ఎంట్రన్స్ ఇటు నుంచి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ సైజు 12 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్, 12 అడుగులు. అదేవిధంగా 10 అడుగుల 2 అంగుళాలు అయితే ఉండటం జరుగుతుంది అనమాట ఈ బెడ్రూమ్. ఓకేనా, ఈ బెడ్రూమ్ నుంచి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, టాయిలెట్ కమ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. దీని సైజ్ చూసుకున్నట్లయితే మనకి 4 అడుగులు, అదేవిధంగా 6 అడుగుల 6 అంగుళాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ టాయిలెట్. ఇప్పుడు మనం 2 బెడ్రూమ్కి మనం బయటకు వచ్చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ హాల్లోకి వచ్చేసి మనం 2 బెడ్రూమ్లోకి వచ్చేసినట్లయితే ఈ 2 బెడ్రూమ్ ఫ్రెండ్స్, 2 బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే 12x12 ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 12 అడుగులు పొడవు, 12 అడుగులు వెడల్పుతోటి ఇవి ఉంటుంది అనమాట ఈ బెడ్రూమ్. దీనికి కూడా మనకి ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. దీని సైజ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ 4 అడుగులు x అదేవిధంగా 6 అడుగుల 6 అంగుళాలతో అయితే ఈ టాయిలెట్ కమ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు బయటకు వచ్చేసి హాల్లో నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఒక ఆర్చి అయితే మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్చి ఏం వద్దు, మొత్తం ఓపెన్గా ఉంచుకుంటామంటే ఓపెన్గా కూడా ఉంచుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ ఆర్చిలోంచి మనం అవతలకి వెళ్ళినట్లయితే ఇది మొత్తం కూడా మనకి డైనింగ్ ఏరియా, అదేవిధంగా కిచెను, అదేవిధంగా మనకి ఇక్కడే పూజా రూమ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పూజా రూమ్ ఎంత సైజులో ఇచ్చారంటే 4 అడుగులు వెడల్పు, అదేవిధంగా 6 అడుగులు పొడవుతో అయితే మనకి ఈ పూజా రూమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పక్కనే మనకి కిచెన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ కిచెన్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 7 అడుగుల 8 అంగుళాలు ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 9 అడుగులు పొడవుతో అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ ఉండే ఈ కిచెన్. ఓకేనా, అలాగే ఇది మొత్తం కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్. ఈ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్లయితే 10 అడుగుల 8 అంగుళాలు ఉంటుంది. అదేవిధంగా పొడవు చూసుకుంటే 9 అడుగులు అయితే ఉంటుంది అనమాట. టోటల్ హౌస్ ప్లాన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, టోటల్ హౌస్ ప్లాన్ అయితే ఇది. ఇప్పుడు దీనికి ఎన్ని డోర్లు వచ్చినాయి, ఎన్ని కిటికీలు వచ్చినాయి ఒకసారి క్లియర్గా అయితే చూసుకుందాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం 3 డోర్లు, అలాగే బాత్రూమ్ డోర్లు మొత్తం 4, 5, టోటల్గా మనకి 5 డోర్లు, అలాగే ఇక్కడ 1 డోరు, 6 డోర్లు, బ్యాక్ సైడ్ 1 డోరు, 7 డోర్లు, పూజా గది డోర్ 1, 8 డోర్లు. టోటల్ మనకి 8 డోర్లు అయితే దీనికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, టోటల్ 8 డోర్లు అయితే రావడం జరిగింది. విండోస్ ఎన్ని వచ్చినాయి కూడా ఒకసారి అయితే మనం లెక్క పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి విండోస్ ఎన్ని వచ్చినాయి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, గ్రీన్ కలర్లో మార్క్ చేసినవన్నీ మనం విండోస్ అని చెప్పాం కదా, ఈ మొత్తం కూడా మనకి విండోస్ వస్తాయి. 1, 2, అదేవిధంగా ఇక్కడ 1, 3, పూజా గది దగ్గర 1, 4, కిచెన్లో 2 విండోస్ మొత్తం 6, అలాగే 2 బెడ్రూమ్లో 2 విండోస్ 7, 8, 9, 10.
టోటల్ మనకి విండోస్ ఎన్ని వచ్చినాయండి ఫ్రెండ్స్, 10 విండోస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఈ శాల్తీలు ఇవన్నీ మనకి అరమర్లు కూడా వస్తాయి వీటిలో. ఈ అరమర్లు ఇవన్నీ శాల్తీలు ఇంకో 2 ఎక్స్ట్రా పెంచుకోవడం వల్ల మొత్తం మనకి వాస్తు ప్రకారం కూడా సరిపోయేటట్టు మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్ హౌస్ ప్లాన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ ప్లాన్ ప్రకారం మీరు ఇల్లు కట్టుకోవాలి అన్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్న విషయం కూడా ఒకసారి చూసుకున్నట్లయితే, ప్రజెంట్ ఈ 2021లో ఉన్న రేట్లు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మీకు ఇది మొత్తం కూడా మీకు 1500 స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు మనకి స్లాబ్ ఏరియా ఇవన్నీ కలుపుకుంటే ఇంకొంచెం యాడ్ అవుతుంది. టోటల్గా ఎంతైనా సరే మొత్తం చూసుకున్నట్లయితే మనకి 27 లక్షల నుంచి మనకి 30 లక్షల దాకా అయితే మనకి ఈ హౌస్ కట్టుకోవడానికి మనకి అయ్యే ఖర్చు అయితే అవుతుందన్నమాట ఫ్రెండ్స్. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా ప్లాన్ కావాల్సినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేము తప్పకుండా ఆ ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది. కాకపోతే ప్లాన్స్ అందరూ కూడా చాలామంది అడగడం జరిగింది, 1 బై 1 తప్పకుండా చేసుకుంటూ వస్తాం ఫ్రెండ్స్.